ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ వేసింది. మధ్యాహ్నం 2:15 హైకోర్టు ఈ పిటిషన్పై విచారించనుంది. బాధ్యులపై 304 సెక్షన్ కింద కేసు పెట్టాలని హైకోర్టుకు విన్నవించారు. చనిపోయిన 16 విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ వేసింది. మధ్యాహ్నం 2:15 హైకోర్టు ఈ పిటిషన్పై విచారించనుంది. బాధ్యులపై 304 సెక్షన్ కింద కేసు పెట్టాలని హైకోర్టుకు విన్నవించారు. చనిపోయిన 16 విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, పిటిషన్కు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నిన్నటి నుంచి ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి ఫలితాల పైన, అవకతవకల పైన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. దాంతో పాటుగా గతంలో కూడా చాలా మంది పిటిషన్లు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన మార్కుల కంటే మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, అలాగే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు, అట్లాగే దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 విద్యార్థులు ఆందోళనకు గురి, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో ఈ ఇష్యూపై ఇప్పటికే నేను దుమారం లేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన రీతిలో సకాలంలో స్పందించకపోవడం వల్లనే ఇంతటి అఘాయిత్యం జరిగిందనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చాయి, ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చాయి. దాంతో పాటుగా నిన్న డైరెక్ట్ గా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వస్తుంటే కూడా చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తూ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్లకు పాల్పడ్డారు. సో ఈ వ్యవహారం పైన మొత్తం కూడా వీడియో టేపుల్ని, అట్లాగే కొన్ని గతంలో ఉన్నటువంటి పేపర్ కటింగ్స్ ని, ఈ గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. దానిపైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పుటప్ చేసి ఒక పిటిషన్ ని తయారు చేసి బాలల హక్కుల సంఘం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది, లంచ్ మోషన్ దాఖలు చేసింది. దానికి 2:15 పిటిషన్ విచారణకు రానుంది. దీంట్లో 3-4 అంశాలని పిటిషనర్ పాయింట్అవుట్ చేశాడు. ఒకటి, 16 ఎవరైతే విద్యార్థులు చనిపోయారో దానికి పూర్తి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళపైన 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణంగా ఈ నెగ్లిజెన్స్ కావచ్చు, లేదంటే బోర్డు వైఖరిని పాయింట్అవుట్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలనేది ఒక ఇష్యూ, ఒక పాయింట్ రేజ్ చేశారు. దాంతో పాటుగా రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ ఎలాంటి ఫీజు లేకుండా విద్యార్థుల దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని అది మొత్తం కూడా ఫ్రీగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించాలనేది ఒకటి. దాంతో పాటుగా గ్లోబరీనా టెక్నాలజీస్ వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాక్ డోర్ లో గ్లోబరీనాకు ఈ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన, ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రొసీజర్ ని వాళ్ళకి అప్పగించారు కాబట్టి గ్లోబరీనా టెక్నాలజీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఒకటి డిమాండ్ చేశారు. దీంట్లో అధికారులను, అట్లాగే ప్రభుత్వాన్ని మొత్తం కూడా ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన 2:15 హైకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణలో చూడాలి, ఎందుకంటే సాధారణంగా ఇట్లాంటి ఇష్యూస్ లో పిటిషనర్ ఒక పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ పిటిషన్ కి కో పిటిషనర్స్ కొంతమంది ఇంప్లూడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి ఆందోళన చేసిన దాంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఉన్నారు, దాంతో పాటు స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే డైరెక్ట్ బెనిఫిషియర్స్ ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంప్లీడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత బాలల హక్కుల సంఘంతో పాటుగా మరికొన్ని పిటిషన్స్ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంప్లీడ్ అయిన తర్వాత విచారణ చేసే అవకాశం ఉంది. సాధారణంగా దీంట్లో, అంటే వాళ్ళు ఉన్నటువంటి పిటిషన్ లో మనకు పిటిషనర్ చెప్తున్నారు బట్టి ఏదైతే ప్రొసీజర్ గవర్నమెంట్ ఇమీడియట్ గా డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ విద్యార్థులు, అంటే ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఒక యూటర్న్ లాంటిది SSC తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సులు ఎంచుకోవడానికి మెయిన్ ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్. అక్కడ నుంచే ఇంజనీరింగ్ కావచ్చు, MBBS కావచ్చు, లేదంటే డిఫరెంట్ కోర్సెస్ కి వెళ్ళడానికి యూటర్న్ తీసుకున్నటువంటి కోర్సెస్, ఆ కోర్సెస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా తెలుస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒకవేళ నిజంగా అనుమానాలు ఉన్నప్పుడు, వాళ్ళకి నిజంగానే రిజల్ట్స్ విషయంలో అపోహలు ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా
తప్పిదం జరిగిన టెక్నికల్ గా చాలా హాల్ టికెట్ల నుంచి మొదలుకొని రిజల్ట్స్ వరకు కూడా చాలా గందరగోళం జరిగాయి. గందరగోళం జరిగినప్పుడు ఎవరైనా అధికారి అడ్రస్ చేసి జరిగినటువంటి తప్పిదాన్ని చెప్పి దానికోసం ఒక సెల్ ని ఏర్పాటు చేయడం, లేదంటే వాళ్ళని ఒకవేళ నిజంగానే నిన్న చూసినాం మనం దాదాపు అంటే వచ్చినటువంటి విద్యార్థులు అంతా కూడా గేట్ దగ్గర నిలబడి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితి. సో అట్లాంటప్పుడు కనీసం ఎక్కడ కలవాలి, ఏ కౌంటర్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, దానికి సంబంధించినటువంటి కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళకు డిస్ట్రిక్ట్ వైడ్ కావచ్చు, లేదంటే ఎక్కడ నుండి ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఏదైనా గ్రౌండ్స్ లో కావచ్చు, ఒక వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండాలి. సో అదేది ఆ దగ్గర కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అనేది పిటిషనర్ మెయిన్ అలిగేషన్. సో దీన్ని 2 గంటల 15 నిమిషాలకు హైకోర్టు విచారించిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు పైన కావచ్చు, ప్రభుత్వం పైన, అట్లాగే అటువంటి అధికారుల పైన ఏం కామెంట్ చేస్తుంది, పిటిషనర్ తరఫు వాదనలు ఏమేమి వినిపిస్తున్నారు, అట్లాగే ప్రభుత్వం తరఫున అధికారులు, ఈ విదేశాఖ అధికారులు కావచ్చు, అట్లాగే యంత్రాంగం, వాళ్ళ అఫీషియల్ ప్రభుత్వం సంబంధించిన యంత్రాంగం ఏదైనా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉందా, జీపీ లేదా వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎక్కిపోయిస్తారా చూడాలి. మొత్తానికి ఆర్గ్యుమెంట్స్ అయితే 2 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అవుతాయి, తర్వాత హైకోర్టు దీనిపైన ఏం కామెంట్ చేస్తుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.